జరిగింది మీకు అందరికీ తెలుసు దీన్ని రైతుల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్ళాం పారదర్శకంగా తీసుకెళ్ళాం రైతులతో సమన్వయం చేశాం రైతు సమన్వయ సమితిలో సమన్వయం చేశాం గ్రామ గ్రామాన తిరిగాం ఆ విధంగా లోతుగా తీసుకెళ్ళి మాన్యువల్ పహానీస్ కూడా సీఎం గారి ఆదేశాలు మాన్యువల్ పహానీస్ కూడా తయారు చేసి వాటిని కూడా మనం నోటీస్ బోర్డులో పబ్లిష్ చేయటం జరిగింది మళ్ళీ దాని తర్వాత మనం ఒకటి ఒకటి అన్ని సమస్యల్ని ఆ విధంగా లోతుగా ప్రతిసారి గ్రామంలో చర్చ చేయటం గ్రామంలోనే అంటించడం వలన సో దానివల్ల మనకు సమస్యలు చాలా వరకు తీయటం రెండు లక్షల ఖాతాలకి సుమారు ఇప్పుడు రెండు లక్షల పదహారు వేల ఖాతాలకి రెండు లక్షల ఆరు నుంచి ఏడు వేల ఖాతాలకి క్లియర్ ఖాతాస్ చేశాం మిగతా ఒక తొమ్మిది నుంచి పదివేల ఖాతాలకు రెండు వేల నుంచి మూడు వేలు డిస్ప్యూట్స్ అని చెప్తున్నారు ఒక ఏడు వేల ఖాతాల వరకు అందుబాటులో లేరని చెప్తున్నారు ఆధార్ నెంబర్ లేవని చెప్తున్నారు సో దీనికి సంబంధించింది కూడా మళ్ళీ మొన్న మేము రివ్యూ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని చెప్పి ఇవి పబ్లిష్ చేయబోతున్నాం సో వీటిని మేము పేపర్ ద్వారా పబ్లిష్ చేసి దేని ఆబ్జెక్షన్ అభ్యంతరాలు ఉంటే దాన్ని మళ్ళీ ఒక ఈ విధంగా ఇంకేమైనా ఉన్న భూ సమస్యలు మరి వీళ్ళు చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉంటే వాళ్ళు వచ్చి చెప్తారు దాన్ని ఎగ్జామిన్ చేసి చేస్తా ఉన్నాం మరి ఒకప్పుడు భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం లేనప్పుడు నిజం చెప్పాలి అండ్ భూరికాళ్ల ప్రక్షాళన కార్యక్రమం లేనప్పుడు మీరు ఏ గ్రీవెన్స్ డే చూసినా డెబ్బై నుంచి ఎనభై శాతం అన్ని దరఖాస్తులు భూమికి సంబంధించిన దరఖాస్తులు ఉండేవి భూ సమస్యకి సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి ఇప్పుడు చాలా వరకు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే భూమికి సంబంధించిన సమస్యకు పరిష్కారం సమస్య దరఖాస్తులు వచ్చినాయి ఎనీ గ్రీవెన్స్ డే ఆ విధంగా కొంచెం డెర్ ఈజ్ ఏ ఇంపాక్ట్ కానీ స్టిల్ స్టిల్ కొంత మరి కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఆ గ్రామాల్లో కూడా మేము ఫోకస్ చేసినాం ఎక్కడైతే వీఆర్ఓలు తప్పు చేసినారో ఎక్కడైతే వీఆర్ఓస్ కావాలని చేసినారో అలాంటి గ్రామాలు మన జిల్లాలో మొత్తం నాలుగు వందల ఎనభై ఐదు గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాల్లో కూడా వాటిని మేము ఆల్మోస్ట్ వంద గ్రామాల్ని స్పాట్ చేసినాం ఆ వంద గ్రామాల్లో ఆఫీసర్లు వెళ్ళి కూర్చొని చేయటం అందుకనే మాకు తగ్గినాయి లేకపోతే ఆ గ్రామాలు వదిలిపెట్టి ఉంటే అదే విఆర్ఓస్ క్లచెస్లో ఉండవు లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ క్లచెస్లో ఉండేవి అది బయటికి రాకుండా ఉండేవి సో ఎక్కడైతే చిన్న చిన్న కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయో మాకు వచ్చిన కంప్లైంట్స్ని ఆ గ్రామంలో కూర్చొని సమస్యలు పరిష్కారం చేయటం ఎంఆర్ఓస్ కూర్చొని సమస్యలు పరిష్కారం చేపించాం అందుకనే చాలా వరకు తగ్గినాయి బట్ ఏది ఏమైనా ఈ పబ్లిష్ చేయబోతున్నాం సో ఇదే కాకుండా ఒక ఇరవై ఐదు కేసెస్ విఆర్ఓస్ని ఇరవై ఐదు వీఆర్ఓస్ ఆర్ఐస్ను కొంతమంది డిటీస్ని ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు మంది వరకు మనం సస్పెన్షన్ చేయడం జరిగింది జరిగింది ఈ భూరిగాడ్ల ప్రక్షాళన కార్యక్రమంలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నాం ఒక పదిహేను మందిని రిజిస్టర్ చేసినాం ఒక పది మంది ఇంకా కేసెస్ పెండింగ్ ఉన్నాయి అంటే ప్రభుత్వ భూములు కూడా వాళ్ళ పేర్లు రాసుకున్నారు ఎంత ఘోరం అంటే ప్రభుత్వ భూములు కూడా వాళ్ళ పేర్లు రాసుకున్నారు సో అలాంటి వాళ్ళని కఠిన చర్యలు తీసుకున్నా ఇంకా వాళ్ళ కేసెస్ పెండింగ్ ఉన్నాయి అంటే ప్రభుత్వ భూమిలో అంటే రైతు మందు కోసం ఇంకెవరు చూడలే అంటే భూమి మీద పోలేదు వాళ్ళు భూమి మీద పోకుండా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు లేదా వాళ్ళ బంధువుల పేరు మీద రాసుకున్నారు అది జస్ట్ షరా భూమి మీద పోకుండా సో ఆ విధంగా అలాంటి కేసెస్ చాలా కఠినంగా తీసుకున్నాం ఆ కేసెస్ ఒక పది కేసెస్ పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా టేకప్ చేస్తాం అండ్ నూట పద్దెనిమిది విఆర్ఓస్ని ఈరోజు మేము వారిని స్థాన చలనం చేయడం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎప్పటి నుంచో మూడు సంవత్సరాల నుంచి ఐదు ఆరు ఏడు సంవత్సరాలు ఒక్కొక్క అదే గ్రామంలో ఆ పక్కన నేటివ్ ప్లేస్ పక్క మండలంలో నేటివ్ ప్లేస్ ఈ మండలంలో పక్కనే నేటివ్ గ్రామంలో చేసుకుని ఉంటున్నాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయటం జరిగింది సో దట్ కొత్త ఒక న్యూ ఇమేజ్ న్యూ ఇమేజ్ ఒక కొత్త గ్రామము కొత్త పర్సను సో అందరికి తెలుసుకోవటం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ ప్రక్షాళన చేపట్టడం జరిగింది ఈ మధ్యనే ఆర్ఐస్ కూడా ఒక పద్దెనిమిది మందిని మనం ట్రాన్స్ఫర్ చేశాం అండ్ డీటీసీని కూడా ట్రాన్స్ఫర్ చేశాం అండ్ ఎంఆర్ఓలు ఎలా కొత్త త్వరలో కొంతమంది ఎంఆర్ఓస్ ఈ మధ్య వచ్చిన ఎంఆర్ఓస్ని కూడా కొంతమంది ఎంఆర్ఓని కూడా ట్రాన్స్ఫర్ చేయ చేయబోతున్నాం సో ఇప్పుడైతే వీఆర్ఓస్ని నూట పద్దెనిమిది వీఆర్ఓస్ని ఒకే రోజు ట్వంటీ ఫైవ్ రెవెన్యూ కోర్ట్స్ ఉంటాయి ఆ కోర్టులో కూడా డైరెక్షన్ ఏమైనా ఉంటే కోర్టు డైరెక్షన్ పలాని వాళ్ళకి స్టే ఆర్డరో లేకపోతే అలాంటివి ఉంటే తప్ప అదర్వైజ్ అవి పెండింగ్ ఉండకూడదు ఎవరికైతే ఉందో వాళ్ళకి చేయాలి దట్ ఈస్ ది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ సో దీని ప్రకారం కూడా అన్ని చూడటం జరిగింది బట్ ఎవరైనా వాళ్ళు కాంప్రమైజ్ వస్తే చేస్తాం లేకపోతే కోర్టులోనే ఉంటే వీ కాంట్ హెల్ప్ సో కాబట్టి కోర్టు సివిల్ కోర్ట్ అయితే ఖచ్చితంగా సివిల్ కోర్టు డైరెక్షన్ ప్రకారం మనం పోవాలి లేదా రెవెన్యూ కోర్ట్స్ ఏమైనా మేము రెవెన్యూ కోడ్స్ తహసీల్దార్ దగ్గర కానీ ఆర్డిఓ దగ్గర కానీ జేసీ గారి దగ్గర కానీ వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోమని చెప్తున్నాం టు ది ఎక్స్టెంట్ పాజిబుల్ ఇఫ్ నాట్ దెన్ డెఫినెట్గా యాజ్ పర్ దట్ ఆర్డర్స్ ప్రకారం చేయబోతున్నాం ఎందుకంటే కోర్టు కేసెస్ మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయినా బాగుండదు బట్ వీఆర్ టెలింగ్ దెమ్ మీరు బాబు సార్ట్అట్ చేసుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నాం అప్పీల్ చేస్తాం ప్రతి ప్రభుత్వ భూమి సర్వే నంబర్ సేత్వార్ పాత రికార్డ్ ప్రకారం ఎంత విస్తీర్ణం ఉండేది ఆ విస్తీర్ణంలో ఎంత భూమిని అసైన్ చేశాం పేదవాళ్ళకి మనం అసైన్ చేసినాం భూమి ఇచ్చినాం అవి కాకుండా ఆ భూమి రికార్డ్ అయిందా లేదా ప్రజెంట్ రికార్డులో అనేది వెరిఫై చేసుకున్నాం అలా వెరిఫై చేసింతే ఇవి బయటపడ్డాయి లేకపోతే మాకు భయపడే పరిస్థితి లేదు కాబట్టి పక్కగా బయటపడ్డాయి మొత్తం మన భూమి మన రికార్డ్ అయింది అండ్ పంచాయతీ అలాంటి ఏవైతే పంచాయతీలు ఉన్నాయో సో ఒకరు ఒక అన్న ఒకరు వస్తాడు నాదని చెప్పి తమ్ముడు ఒక దగ్గర వస్తాడు అవి కోర్టు కేసెస్ నడుస్తూ ఉన్నాయి లేకపోతే వాళ్ళ దగ్గర జగడాలు ఉండటం వలన ప్రాబ్లం ఉంది కానీ అదర్వైజ్ చాలా వరకు ఒక టూ త్రీ పర్సెంట్ ఉండే అందుకనే ఇప్పుడు పబ్లిష్ చేయబోతున్నాం సో ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయి ఆగిపోయినాయో వాటిని పబ్లిష్ చేయబోతున్నాం ఆ పబ్లిష్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంకా కొన్ని ఫైవ్ టు టెన్ పర్సెంట్ కేసెస్ ఏవైతే ముందుకొచ్చి పరిష్కారం అవ్వడానికి ఆస్కారం ఉంది